మాటల పులుసు మరుగుతోంది, చేపల పులుసు ఘాటు రాజకీయం చేస్తోంది. బ్లేడ్ కంటే పదునైన టంగ్ కౌంటర్ అటాక్ దిగింది. రాజకీయం బోర్డర్ దాటేసింది. ఏపీ తెలంగాణలో బ్లేడ్ పులుసు పొలిటికల్ వెబ్ సిరీస్ రచ్చ చేస్తోంది. సీజన్ 1 ఎపిసోడ్లు ముగిశాయి, ఇప్పుడు సీజన్ 2 మొదలైంది. తెలుగు పొలిటికల్ స్క్రీన్లపై బండ్లబాబు వర్సెస్ రోజక్క నాన్ స్టాప్ డైలాగ్ వార్ దుమ్ము రేపుతోంది. ఏవండో పులుసండో అని ఒకళ్ళంటే, ఇంతకీ బ్లేడ్తో పీక కోసుకుంటానన్నవారా ఇలాంటి అంటూ రివర్స్ కౌంటర్ కూడా మొదలు పెట్టేశారు. ఇప్పుడు ఈ డైలాగులు తెలంగాణ దంగల్ని వేడెక్కిస్తున్నాయి. రోజా చెప్పిన 7 o'clock బ్లేడ్ కదేంటి, చేపల పులుసు అంటే అలుసా, అది మా తెలంగాణ కొంప ముంచింది తెలుసా అంటూ అన్నది ఎవరో ఒకసారి చూద్దాం. జబర్దస్త్ షూటింగ్ నైట్ పూట ఏమో మాజీలకు వచ్చి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి, నువ్వు ఐటమ్ రాణివి, నువ్వు ఐటమ్ లానే ఉండు. ఎవరో 7 o'clock బ్లేడ్ తో కోసుకొని చచ్చిపోతాను అన్నాడు ఆయనేనా? రోజా డైమండ్ రాణి ఆమె సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్. పగల జబర్దస్త్ షూటింగ్ నైట్ పూట ఏమో మాజీలకు వచ్చి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి, నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటమ్ రాణివి, నువ్వు ఐటమ్ రాణివి, నువ్వు ఐటమ్ లానే ఉండు. ఎవరు ఎవరో 7 o'clock బ్లేడ్ తో కోసుకొని చచ్చిపోతాను అన్నాడు ఆయనేనా? ఎవరు ఎవరో 7 o'clock బ్లేడ్ తో కోసుకొని చచ్చిపోతాను అన్నాడు ఆయనేనా? బ్లేడు కంటే పదునైన డైలాగులు కోసేస్తున్నాయి, చేపల పులుసు కంటే ఘాటు డైలాగులు హీట్ పెంచేస్తున్నాయి. పగల జబర్దస్త్ షూటింగ్ నైట్ పూట ఏమో మాజీలకు వచ్చి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి, నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటమ్ రాణివి, నువ్వు ఐటమ్ లానే ఉండు. ఎవరు ఎవరో 7 o'clock బ్లేడ్ తో కోసుకొని చచ్చిపోతాను అన్నాడు ఆయనేనా? పులుసు పాప, డైమండ్ రాణి, ఐటమ్ రాణి, 7 o'clock బ్లేడ్ పీక కోసుకుంటా, ఆమెకంత సీన్ లేదు, అతగాడికంత వాల్యూ లేదు. రాజకీయ రచ్చ కంటిన్యూస్. తెలుగు రాష్ట్రాల పొలిటికల్ స్క్రీన్ పై ఘాటు మాటల వెబ్ సిరీస్ నాన్ స్టాప్ రన్నింగ్ కంటిన్యూస్. వాళ్ల గురించి మాట్లాడడం వేస్ట్ అంటారు కానీ మాట్లాడుతూనే ఉంటారు. అది కూడా ఖంగుమనే సౌండ్తో టంగు పొరపాటున స్లిప్ అవుతున్నారా, అలవాటులో అనేస్తున్నారా? ఆ కుర్చీని మడతపెట్టి లెవెల్లో మాటలను మడతపెట్టి ఆ డైలాగులకు గుంటూరు కారం దట్టించి వదులుతున్నారు మన నేతలు. పులుసు, 7 o'clock బ్లేడ్, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడిదో హాట్ టాపిక్. ఏపీ మంత్రి రోజా, తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మధ్య నడుస్తోన్న మాటల యుద్ధం అంతకంతకు ముదురుతోంది. ఇటీవల గణేష్ చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. బ్లేడును మించిన టంగు, చేపల పులుసును మించిన ఘాటు నాలుక ఇప్పుడు డైలాగులను మడతపెట్టి రకరకాలుగా తిప్పి తిప్పి వదులుతున్నాయి. చేపల పులుసు పంచాయతీ అని బండ్ల డైలాగులు మడతేస్తే 7 o'clock బ్లేడ్ బాబ్జీనా అంటూ కౌంటర్ మడతేశారు రోజా. నువ్వు పులుసుతో కొడితే నేను బ్లేడ్తో కొడతా అంటున్నారు నేతలు. ఇంతకీ ఆ పులుసు కదేంటి, ఆ బ్లేడ్ కదేంటి చెప్మా అంటే దానికో చాలా హిస్టరీ ఉంది. జస్ట్ 5 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్ లోకి తెలంగాణ రాజకీయాన్ని రివైండ్ చేస్తే అప్పుడు 7 o'clock బ్లేడ్ రాజకీయ రీసౌండ్ ఇచ్చిన డైలాగులు వినిపిస్తాయి, వాటినన్న బండ్ల గణేష్ కనిపిస్తారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే 7 o'clock బ్లేడ్తో పీక కోసుకుంటా, ఆల్ ఆర్ ఇన్వైటెడ్, మీడియాకు ప్రత్యేక ఆహ్వానం అంటూ బండ్ల గణేష్ భారీ డైలాగులు దంచికొట్టారు. కాంగ్రెస్ గెలుస్తుందన్న కాన్ఫిడెన్స్ తో ఇలా ఏకంగా తన గొంతునే పణంగా పెట్టారు బండ్లబాబు. కాంగ్రెస్ ఓడిపోతే 7 o'clock బ్లేడ్ తీసుకురండి, TV9లో అందరి ముందు లైవ్ అండ్ డెత్ ప్రోగ్రాం పెడతా అంటూ ఆత్మవిశ్వాసమో అతి విశ్వాసమో తెలియదు గానీ ప్రాణాలపైనే బెట్టింగ్ వేశారు బండ్ల గణేష్. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోతే మీరు 7 o'clock బ్లేడ్ తీసుకురండి, మీ ముందు TV9లో డైరెక్ట్గా ఇదే ప్లేస్లో గొంతు కోసుకుంటా 11 తారీఖు మీరు రావాలి నా దగ్గరికి. ఎవరు గొంతు మీద కాదు సార్, నా గొంతు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, కాంగ్రెస్ గెలవకపోతే నా గొంతు కోసుకుంటా, ఆత్మహత్య చేసుకుంటా, రండి ఓపెన్ ఛాలెంజ్ అంటూ బండ్లబాబు ఓ రేంజ్లో చెప్పారు. ఎన్ని ఆ గొంతులు ఈ గొంతులు వేరు సార్, అది కేసీఆర్ గారు లాగా చెప్పే గొంతులు కాదు సార్, ఇది నిజంగా ఆయన గొంతు, మేము అధికారులు రాతే నేను ఆత్మహత్య చేసుకుంటా సార్. కాంగ్రెస్ గెలవబోతోంది, పుల్లారెడ్డి స్వీట్లు తెచ్చి నాకు తినిపించాలి అంటూ TV9తో బండ్లబాబు చెప్పారు.
స్వీట్ న్యూస్ వస్తుంది, మాకు స్వీట్ న్యూస్ చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో రావడం ఖాయం కాబట్టి ఇది నాకు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉండదు. మీరు స్వీట్ తెచ్చియాలి, పొలారెడ్డి షాప్లో స్వీట్ కొనుక్కొచ్చి నాకు ఇవ్వాల్సిందే. మీరు ఆత్మహత్య చేసుకునే అవసరం ఉండదు సార్, ఎందుకు చెప్తున్నా, మేము అద్భుతమైన మెజార్టీతో గెలుస్తున్నాం. బండ్ల సార్ డైలాగులు అప్పుడు చాలా ఫేమస్ అయ్యాయి. 2018 ఎన్నికల్లో నేటి బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం, కాంగ్రెస్ ఓడిపోవడం జరిగాయి. ఏంది బండ్ల సారు, మీ ఛాలెంజ్ ఏమైంది అని మీడియా పలకరిస్తే గణేష్ బాబు తూచనేశారు. ఏదో మాట వరుసకి 100 అంటాం, పీక కోసేసుకుంటామా ఏంటి అంటూ ప్లేటు ఫిరాయించేశారు. ఏదో మా కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపేందుకే అలా అన్నాను అంటూ సైడ్ అయిపోయారు బండ్ల సారు. ఇది రోజక్క చెప్పిన బండ్ల సారు బ్లేడు ముచ్చట. ఇక చేపల పులుసా, అది మా తెలంగాణ కొంప ముంచింది తెలుసా అంటున్నారు సీఎం రేవంత్ సారు. రోజక్క చేపల పులుసు పంచాయతీ అంటే అబ్బో అది శానా కదుంది, కానీ చెప్పక తప్పదు అంటూనే బండ్ల బాబు హింటిచ్చేశారు. దాని తీగ పట్టుకుని లాగితే తెలంగాణ అసెంబ్లీలో మాటల డొంక కదిలింది. కేఆర్ఎంపీపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య కృష్ణా ప్రాజెక్టులపై కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు, మాటల మహాభారతం మండుతున్నప్పుడు ఆ డైలాగును బీఆర్ఎస్ పై సంధించారు సీఎం రేవంత్. నాటి సీఎం కేసీఆర్ రోజా పెట్టిన రొయ్యల పులుసు తిని అలసిచ్చారని, కృష్ణా జలాలను ఏపీకి అప్పగించారని అసెంబ్లీ సాక్షిగా ఆరోపించారు రేవంత్. వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు పరిస్థితి వచ్చింది. ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలారా సీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకుపోండి అన్నాడు. రోజా చేపల పులుసు బాగా వండుతారు, ఆ పులుసు తినే కేసీఆర్ తెలంగాణ ప్రాజెక్టులను ఏపీకి తాకట్టు పెట్టారంటూ సీఎం రేవంత్ చేసిన చేపల పులుసు కామెంట్లకు TV9 క్రాస్ ఫైర్ వేదికగా రోజా కౌంటర్ ఇచ్చారు. జాక్పాట్ లో సీఎం అయిన రేవంత్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ తనను టార్గెట్ చేస్తున్నారని రోజా ఆరోపించారు. ఇక్కడున్న ముఖ్యమంత్రి పాపము జాక్పాట్ లో ముఖ్యమంత్రి అయ్యే గుందుకి ఏం చేయాలో అర్థం కాక మా మీద పడ్డాడు. ఆయన దెబ్బకి షర్మిలను ధర్మేశాడు, అలా ఇప్పుడు నన్ను ఎక్కడికి ధర్మాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. నేను చేపల పులుసు వండి పెట్టడం ఏంటో అసలు పిచ్చి కాకపోతే ఓకే, ఆయనకేమైనా చేపల పులుసు తినాలంటే చెప్పండి, ఏదో ఒక హోటల్లో ఆర్డర్ ఇచ్చి పంపిస్తాను. మా ముఖ్యమంత్రినే అంటావా అంటూ బండ్ల గణేష్ మరోసారి రోజాపై విరుచుకుపడ్డారు. డైలాగులు మడత పెట్టి వదిలారు. చేపల పులుసుకు కౌంటర్గా 7 o'clock బ్లేడ్ అంటూ పాత మెమరీస్ని గుర్తు చేసి డైలాగులతో మడతేశారు. చేపల పులుసు 7 o'clock బ్లేడ్ డైలాగులు ఇక్కడతో ఆగుతాయా, రచ్చ మరింత ముదురుతుందా, వెయిట్ అండ్ వాచ్. పగలు జబర్దస్త్ షూటింగు, నైట్ పూట ఏమో మాజీలకు వచ్చి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి, నువ్వు ఈ స్థాయి కాదు, నువ్వు ఐటెం రాణివి, నువ్వు ఐటెంలానే ఉండు. ఎవరు అతను, ఎవరో 7 o'clock బ్లేడ్తో కోసుకొని చచ్చిపోతానన్నాడు ఆయన.